వెల్కమ్ టు మై ఛానల్ వీడి ఉమా వ్లాగ్స్ టుడే. ఈరోజు నేను పాపం ఒక వ్యక్తికి ఇల్లు లేక చాలా సఫర్ అవుతున్నాడు. అతని గురించి మనము అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి రావడం జరుగుతుంది. ఇల్లు వాకలు లేక ఇల్లు కాలిపోయిన తర్వాత మన సత్యబాబు గారు స్వామి గారు ఇద్దరు కూడా సంతకం చేసి కాగితం ఇచ్చారండి. ఆ కాగితం ఉన్నా ఉన్నదండి. మాకు ఇల్లు రాకంట అందరికీ ఇల్లు ఇచ్చారండి. ఐదు జ్ఞానం మీద ఉన్నామండి. నేటికి 70 సంవత్సరాల వయసు. నా వయసులో నేను బాధపడుతున్నంటే నాకు కొడుకు ఇచ్చారన్నారు. కొడుకు 6,000 7,000 పెంచుకున్నాను. కొడుకుని పెంచుకున్నాను ఇంకా కదా 6 మాటలు లేకుండా ఇప్పుడు నా దిక్కు వాళ్ళు చూస్తారు. మా ఎవరి మెంటలకి పోయి అది వెళ్ళిపోయింది. నా ఎక్కడ ఉండాలండి? పెద్దలు పట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఏడు చేస్తే నా పరిస్థితులు ఉంది బాబు. ఇల్లు లేదు బాబు. బాబు నాకు ఇల్లు అంతా లేదు బాబు. నాకు ఇచ్చినట్టు ఎక్కడ నిరూపించుకోండి. ఆస్తున్నా అంతస్తున్నా నిరూపించుకోండి. నేను అడుగుతాను. నాకు అస్సలు లేదు. విజయాన్ని 70 సంవత్సరాలు అయిన దగ్గరికి వచ్చానండి. మరి జామీ జామీ నుంచి ఇక్కడికి వచ్చానండి. నాకు ఇల్లు లేదు, వాకలు లేదు. చట్టబాబు గారు కాగితంలో ఇచ్చారు. స్వామి గారు ఇద్దరు సంతకాలు చేసి ఇల్లు కాలిపోయినప్పుడు ఇచ్చానండి. 6,000 రూపాయలు కాగితం ఇచ్చానండి. ఆ కాగితం ఉన్నదండి. ఎందుకో నాలుగు తీసుకోవాలండి. నాకు నెరా నాకు ఇల్లు నాకంటే ఉన్నాను బాబు. మీరు పెద్దలు, మీరు ఈ జగన్ ప్రభుత్వంలో నాకు మేలు చేయాలి. అది అడిగింది మా వాళ్ళు సాయ. వాళ్ళు కూడా పరిచయం చేసుకోలేదు. అస్సలు పరిచయం చేసుకోలేదు. ఓటు అంతా ఇవ్వాలి. హక్కు కార్డు లేదు. హక్కు కార్డు ఇస్తారు అందరికి ఇస్తున్నారు. మాకు లేదు బాబు. వాటర్ లిస్టులో ఉంది. వాటర్ లిస్టులో అక్కడ కమిషన్ అక్కడ ఉందండి. మున్సిపల్ ఆఫీస్లో మాకు మాత్రం ఓట్లకు కార్డు గుర్తింపు కార్డు మాకు లేకుండా చేసినండి. మా కోడలికి లేదు, నాకు లేదు, మా అయ్యకి లేదు, మా మనవాళ్ళకి మనవాళ్ళకి ఎవరికి లేదు బాబు. మాకు జనగొడ్డు 5 వైద్యం అయితే ఉన్నానండి. నెరా లేదు. ఆడు తగిలిస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. అది నా పరిస్థితి బాబు. మీరు దయించి ఏదో తెలిసిన భగవంతు దేవాల అప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు కాల్చి నాకు పెన్షన్ వస్తుందండి. కాలు చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? ఇవ్వలేదు కదా ఉంటాను. ఎక్కడ నేను ఉంటాను బాబు? నెరా ఇల్లు వాకిలు లేదు బాబు. నాకు ప్రస్తుతం పాపం ఇతనికి ఇల్లు వాకిలు లేదు. ఇలాగా బాగా పడతాను. బహిరంగ ప్రదేశాల్లో పాపం నిద్రిస్తారు పగలని కాకుండా. కాకపోతే ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకి దయతలచి అది చేయాలి. ఇల్లుని ప్రసాదిస్తారని కోరుకుంటున్నాను. అది మనం వారందరికీ అంతేకాకుండా ఇటువంటి పక్షపాతం కూడా ఈ రీసెంట్ గా వాడు చెబుతున్నాడు. కాబట్టి ఇతను గురించి కొంచెం ప్రభుత్వం ఆలోచించి ఒక ఉండడానికి ఒక ఇల్లు శాంక్షన్ చేస్తారని కోరుకోరా. ఎక్కడొక్కరు మీ అందరు పేరు చెప్పుకుంటున్నా. మీ పేరా? ప్రస్తుతానికి మీకు ఇల్లు కావాలి. ఇల్లు కావాలా? ఇల్లు లేదు కదా. ఇల్లు కోసం ఇల్లు గురించి ఎక్కడొక్కరు ఆ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు లేదంటే మర బస్సులను తాగి అక్కడ ఉంటారు. అది బాబు అది అదేనా? నీ పేరు ఏం పేరు? రాజీ. రాజీ పట్టుకో, ఇది పట్టుకో, పట్టుకొని మాట్లాడు. నీ పేరు ఏం పేరు? రాజీ. ఏం చేస్తుంటావు? రిక్షా తొక్కుని బాబు. రిక్షా ఇంతకు ముందు రిక్షా తొక్కుంటూ 14 సంవత్సరాలు అయింది యాక్సిడెంట్ అయ్యి. స్వామి పాత ఇల్లు ఉంది కదా అమృతసర్ తెరవు, ఆయనింటి పక్కనే మా ఇల్లు. ఆయనతో కూడా చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, పట్టించుకోలేదు. క్యాండ్ గురించి ఎక్కడ కూడా వెళ్ళాను. ఇంటి బాబా కోలు దగ్గరికి అక్కడ కూడా పట్టించుకోలేదు. అక్కడ కూడా పట్టించుకోలేదు. అడిగి అడిగి ప్యాన్ విసిపోయింది. ఘంటస్వామి దగ్గర అలంకార స్వీట్ ఉంది. ఆ నిలబడి నిలబడి పడిపోతే వెంటనే స్టాండ్ తెచ్చి ఇచ్చారు బాబు. ఇచ్చే 4 నెలలు అయిపోతుంది. ఇది పెన్షన్ కూడా లేదు బాబు. పెన్షన్ కూడా లేదు. పెట్టాను బాబు. నా కొడుకు అంత పాటు వాడు కాదు బాబు. పట్టించుకోలేదని మీ అంత కొడుకు ఉంటాడు.
పదకొండు మంది మనవలు మనవరాళ్ళు ముగ్గురు కూతుళ్ళు ఒకడే కొడుకు చేశారు. తిరగను లేరు బాబు, కొడుకు ఉన్నాడు కానీ ఒక్కడు కూడా పట్టించుకోడు బాబు. ఇక్కడే స్వామి ఇంటి పక్కన ఇప్పుడు కూడా అదే ఇల్లు. ఆ ఇల్లు వాకలు చెప్పాడు, మొన్న 100,000 రూపాయలు ఓడించుకున్నాడు. అడిగానని కొడుకు కోళ్ళు కుట్టించారు, పడిపోయినా పడిపోవడం పడిపోవడం ఆ ఎవరు ఇప్పుడు లావు అయిపోయింది కాలు. అలా ఇక్కడే గంట గడి పడుకుంటాను. మళ్ళీ రాత్రి 7-8 తర్వాత ప్రకాశ్ చిలుగుతాయి రే బాబు, నిత్యం నిత్యం ప్రకాశ్ చిలికే అక్కడే పడుకోవడం అక్కడే తిన్నాం. ఏ బాబో ఇంత అంత చేస్తాను అదే తిని పడుకోవడం. కోరుకున్నాం కానీ వెనకాల తిరిగిన లేరు బాబు. అది వెనకాల చూడు ఉండాలి కదా బాబు, అను కదా కలెక్టర్ గారే వచ్చి అడిగారు ఇక్కడ రమ్మన్నారు. రాబాద్య నీకు నిమిషాల మీద ఆ గుమస్తా కూడా చెప్పాడు, రాబాద్య సోమవారం ఉదయం 9 గంటలకు వెళ్ళారా అని చెప్పాను అన్నారు. వెళ్ళకపోతున్నాను ఒక్కడిని మనిషితోడు ఉంటే నేను చెప్పవచ్చు, ఆడు చెప్తాను నేను చెప్పవచ్చు నేను చెప్తాను కదా బాబు. మరి తోడు లేదు, బతిమలాడాను పిలిచాను రాలేదు. ఇంకంతకన్నా నేను చేయగల బాబా. ఇదేంటి ఇతని పరిస్థితి? కాస్త గవర్నమెంట్ ఏజెన్సీ ఇటువంటి వాళ్ళని, అతని వయసు 74 సంవత్సరాలు అంట, పెన్షన్ లేక బాధపడుతున్నాడు, కాలు చేయిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇతనికి ఏదైనా గవర్నమెంట్ నుండి పెన్షన్ అందినట్లయితే కొంచెం అంటే ఇల్లు వాకు లేక ఈ బహిరంగ ప్రదేశాల్లో పాపం తలదాచుకోవాల్సి వస్తుంది. తన కొడుకు కోడలు అతన్ని పాపం సరిగా పట్టించుకోవట్లేదు, చూడటం లేదు. అతను ఇలా హెచ్చరు గట్టు ఇంకా ఇతర ప్రదేశాల్లో తలదాచుకునే పాపం బతుకుతున్నాడు. పాపం దిక్కు చూసే నాదురే లేక చాలా బాధపడుతున్నాడు. అందరూ ఉండి కూడా అందరూ లేనట్టుగా ఉంటున్నారు. ఇతని పరిస్థితి కూడా పాపం ఇల్లు వాకిలి లేదు. ఇల్లు వాకిలి లేకపోవడం వల్ల కాస్త కొంచెం సఫర్ అవుతున్నాడు ఇతను. ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా చేయూతను అందించినట్లయితే, అతనికి చక్కటి ఇల్లును శాంక్షన్ చేసినట్లయితే ఇతను చాలా సంతోషాలు సంతోషిస్తాడు.